నమస్తే, సీమా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య వార్తల్లోని వివరాలకు వెళ్తే, కర్నూలు జిల్లా ఆలూరు హొలగుంట మండలం హెడ్బటం ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తయారు చేసే నిర్వాహకుల నిర్లక్ష్యం. మరుగుదొడ్ల వద్ద వంట పాత్రలతో వివిధ రకాల వంటలు తయారు. కొన్ని రోజులుగా ఇదే నిర్లక్ష్యం చేస్తున్నారు. విద్యార్థులతో ఉడకబెట్టిన కోడిగుడ్ల పై భాగాన్ని తొలగించడం చేసే పనులు చేపిస్తున్నారు. వంట నిర్వాహకుల నిర్లక్ష్యంపై చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న పాఠశాల సిబ్బంది. ఎవరు చెప్పినారా మీకు? ఎన్నో తరగతి? మీరు ఎన్నో తరగతి తమ్ముడు? సిక్స్త్ క్లాసా? ఏం పేరు మీ పేర్లు? ఏమ్మా, 20 బాక్సులు? ఒక బాక్స్లో 30 ఉంటాయి, అంటే 600 గుడ్లు. కొన్ని ఒక 500 గుడ్లు ఉంటాయా? చెప్పండి, మీ పిల్లలకి చేసి పెడతారా మీరు? అవునమ్మా, మళ్ళీ అది ఏందమ్మా అది? అది గుడ్డు కర్రీనా? అది ఏంది అది? అసలు అది చారులాగానే ఉంది ఆ పోనీ, రసం ఉన్నట్టుంది అది. ఎందుకమ్మా గవర్నమెంట్ మీకు ఇంత డబ్బులు ఇస్తుంది? మీరు సర్జరండి కొద్ది పక్కకు. సెప్టెంబర్ 27 జిల్లా వ్యాప్తంగా నవయుగ కవి వైతాళికుడు గుర్రం జాస్వా జయంతిని జయప్రదం చేయడంతో పాటు జాస్వా స్ఫూర్తితో కాటి కాపర్ల సమస్యల పరిష్కారానికి ఉద్యమిద్దామని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు పిలుపునిచ్చారు. గురువారం కర్నూలు నగరంలోని శ్రీరామ్ నగర్లో ఉన్న భగత్ సింగ్ గ్రంథాలయంలో కేవీపీఎస్ శ్రీరామ్ నగర్ వార్డు కమిటీ సమావేశాన్ని సంఘం వార్డు అధ్యక్షులు జాన్సన్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు, న్యూ సిటీ కార్యదర్శి ఎం భాస్కర్, మాజీ నగర కార్యదర్శి ఆర్ నరసింహులు, దళిత ఉద్యోగుల సంఘం నాయకులు ఈశ్వరయ్య పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సెప్టెంబర్ 27 జిల్లా వ్యాప్తంగా విశ్వకవి గుర్రం జాస్వా జయంతి కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు జాస్వా స్ఫూర్తితో శ్మశానంలో వృత్తి నిర్వహించే కాటి కాపరి, గుంతలు తీసే బేగరి, సల్వాది పేటోల సమస్యలపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. వారి సమస్యలపై రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని, నవంబర్లో రాష్ట్ర స్థాయి మహాసభను కర్నూలులో నిర్వహిస్తామని అన్నారు. జయప్రదానికి సహకరించాలని కోరారు. జిల్లాలోని పెద్దకడుమూరు మండలం కుంట గ్రామంలో దళిత మహిళపై జరిగిన అమానవీయ దాడిలో పాల్గొన్న అందరిపైన కేసు నమోదు చేయాలని అన్నారు. అక్టోబర్ 2 నుండి 8 వరకు సంఘ ఆవిర్భావ వారోత్సవాలు నిర్వహించాలని అన్నారు. సమావేశంలో కేవీపీఎస్ వార్డు కార్యదర్శి బాపురావు, నాయకులు ఆంజనేయులు, నల్లన్న, మద్దిలేటి శ్రీనివాసులు, ఏసేపు, జాన్ పాల్, విజయుడు, దేవయ్య, కిరణ్, అజయ్, వినోద్, రాజు, రవి, ప్రసాద్, నాగరాజు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి లడ్డూను అపవిత్రం చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని తెలుగుదేశం రాష్ట్ర నాయకులు సోమిశెట్టి, వెంకటేశ్వర్లు తెలిపారు. కర్నూలులోని 25వ వార్డులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో చేసిన అభివృద్ధి, నెరవేర్చిన హామీలను ప్రజలకు వివరించారు. తిరుపతి లడ్డూను కల్తీ చేసిన జగన్మోహన్ రెడ్డి ఏ ముఖం పెట్టుకుని తిరుపతికి వస్తున్నారని సోమిశెట్టి విమర్శించారు. జగన్ను తిరుమల కొండ ఎక్కకుండా తిరుపతి ప్రజలు అడ్డుకోవాలని ఆయన కోరారు. సమస్య లేదు, టీజీ భరత్ కూడా ఎప్పుడు ఒకటే చెప్తుంటాడు, నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు తెచ్చి మీ పిల్లలు చదువుకొని ఉద్యోగం లేక అల్లాడిపోతున్నాడు. పిల్లలకి ఎంతో మంది ఉన్నారు, మీ పిల్లలకు ఉద్యోగ అవకాశం కల్పించి భరత్ ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ వహిస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగులం కూడా హ్యాపీగా ఉన్నాం సార్, మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కడ చూసినా ఏ ప్రజల్లో వచ్చినా ప్రతి ఒక్కరు కూడా ఈ లడ్డు కల్తీ లడ్డు జగన్మోహన్ రెడ్డి రేపు పాప 28వ మళ్ళా ప్రచారం చేయకపోతే ఈ దుర్మార్గుడు ప్రమాణం చేస్తాడంట. ఏం ప్రమాణం చేస్తా నీ ముండమోపి? నువ్వు ఏం ప్రమాణం చేస్తావు? ఇంకా నేను ముండమెత్తుకొని పోలా, నేను నాశనం అయిపోవాలా అనేది చేస్తావా? నీకు ఆ భగవంతుడి శిక్ష ఒకటే, తొందరలో పతనం అయిపోతావు. మీ నాయన్ను 7 కొండలు 3 కొండలు అంటే ఇంటికి పోయిన పైకి. ఆ భగవంతుడు ఖచ్చితంగా నీకు ఎదురు చూస్తాడు ఎప్పుడప్పుడు పైకి వస్తావా అని. ఇది తప్పదు, ఇది నగ్న సత్యం. దుర్మార్గులకు శిక్ష తప్పదు, రాక్షసులకు లాస్ట్ లో పరాభవం తప్పదు, శిక్ష తప్పదు. ఇది ఖచ్చితంగా నీకు ఈ శిక్ష కడిపడి తీరుతుంది.
ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తుందమ్మా, మీరు బాగా అర్థం చేసుకోండి. మీ భవిష్యత్ అంతా నాశనం దుర్మార్గుడు. తిరుపతికి రేపు 28వ తారీఖు వస్తే అలిపిరి దగ్గరనే పూరకలు తీసుకోండి, చాతలు తీసుకోండి, రాళ్ళు తీసుకోండి. ఈ దుర్మార్గుంది, మీరు తరిమి తరిమి కొట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు దయచేసి. ఎందుకంటే ఈ దుర్మార్గుడు తిరుపతి కొండని ఎక్కడే కొట్టు, తిరుపతి కొండ ఎక్కితే ఈ దుర్మార్గుడు మళ్ళా ఆ కొండ భగవంతుడి అలా మన మీద కూడా శాపం పెడతారు. ఇటువంటి దుర్మార్గుడు ఉండకూడదమ్మా. దయచేసి కార్యక్రమం జరగాలి, రాష్ట్రం బాగుపడాలి. ఈ దుర్మార్గుడు పరిస్థితి ఇంత కథం అయిపోవాలని చెప్పేసి కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న స్వచ్ఛ ఆంధ్ర క్యాబ్ డ్రైవర్ల 9 నెలల పెండింగ్ జీతాలు ఇవ్వాలని కోరుతూ సిఐటియు గోల్డ్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ముందు సిఐటియు నగర నాయకులు డి కుమార్ అధ్యక్షతన ధర్నా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు గోల్డ్ సిటీ నగర కార్యదర్శి మారెల్ల విజయ రామంజనేయులు పాల్గొని మాట్లాడుతూ కర్నూలు పరిధిలో పనిచేసే క్యాబ్ డ్రైవర్లకు 9 నెలలుగా పెండింగ్లో జీతాలు ఉండడం వల్ల కార్మికుల కుటుంబాలు గడవక చాలా అవస్థలు పడుతున్నారని తెలిపారు. కర్నూలు నగరంలో ఉండే 52 వార్డులు చెత్తలేని నగరంగా పరిశుభ్రంగా ఉన్నాయి అంటే క్యాబ్ డ్రైవర్ల కష్ట ఫలితమేనని గుర్తు చేశారు. కమిషనరు కర్నూలు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం ఎంత ముఖ్యమో ఆ పనిచేసే కార్మికుల జీతాలు ఇప్పించడం కూడా అంతే ముఖ్యమని గుర్తించాలని వారు గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పేరుతో ఆటోలకు డ్రైవర్లను రిక్రూట్మెంట్ చేసుకుని అగ్రిమెంట్ ప్రకారం 18,500 జీతం, ఈఎస్ఐ పిఎఫ్ కార్మిక చట్టాలు అమలు చేస్తామని చెప్పి బినామీ ఏజెన్సీలతో కార్మికుల కడుపు కొట్టారని విమర్శించారు. గతంలో కార్మికుల పోరాటం వల్ల కమిషనర్ జోక్యం చేసుకుని కొంత పెండింగ్ జీతాలు ఇచ్చి ఇప్పటి నుంచి జీతాల బాధ్యత నాదేనని మేయర్ సమక్షంలో ఒప్పుకొని పని చేయించుకుని కార్మికులను మోసం చేశారని తెలిపారు. 9 నెలలు పూర్తయిన జీతాలు ఇవ్వకుండా కార్మికులను భయపెడుతూ పని చేయించుకుంటున్నారు తప్ప ఆ కార్మిక కుటుంబాలకు పోషణ ఎలా జరుగుతుందని మాత్రం ఆలోచన చేయడం లేదని బాధ వ్యక్తం చేశారు. స్టాండింగ్ కమిటీలో క్యాబ్ డ్రైవర్లు 4 నెలల పెండింగ్ జీతాలు మంజూరు చేసిన రోజులు గడుస్తున్నా కార్మికులకు జీతాలు ఇవ్వలేదని బాధ వ్యక్తం చేశారు. అగ్రిమెంట్ ప్రకారం 24,000 రూపాయల జీతాన్ని ఇస్తామని, ఈఎస్ఐ పిఎఫ్ పని భద్రత కల్పిస్తామని అన్నారు. కానీ పేపర్లకు మాత్రమే పరిమితమైందని గుర్తు చేశారు. మున్సిపల్ అధికారులు ప్రజలు కార్మికుల పక్షాన నిలవాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షాన కార్మికులకు న్యాయం జరిగేంత వరకు సిఐటియు పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ధర్నా కార్యక్రమం ముగిసిన తర్వాత మున్సిపల్ కమిషనర్తో కలిసి వినతి పత్రం ఇవ్వడంతో కమిషనర్ అతి త్వరలో క్యాబ్ డ్రైవర్ల జీతాలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా ముగిసింది. ఈ కార్యక్రమంలో క్యాబ్ డ్రైవర్లందరూ పాల్గొన్నారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఫార్మాసిస్టుల దినోత్సవాన్ని పురస్కరించుకుని డిస్పెన్సరీలో ఏర్పాటు చేసిన ఫార్మాసిస్ట్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి ఫార్మాసిస్టులకు శుభాకాంక్షలు తెలిపారు. హాస్పిటల్లో పేషెంట్లకు మందులు ఇచ్చే విషయంలో ఫార్మాసిస్టుల పాత్ర కీలకమని అన్నారు. హాస్పిటల్కి ప్రతిరోజు 3,800 మంది ఓపీకి వస్తూ ఉంటారు, మరియు 1,200 మంది ఐపీలో అడ్మిషన్ అవుతారు. వీరందరికీ మందులు ఇచ్చే విషయంలో ఫార్మాసిస్టుల పాత్ర చాలా కీలకమైందని అన్నారు. హాస్పిటల్కి వచ్చే రోగులు మందులను చాలా నమ్మకంతో వాడితే ఏ వ్యాధి అయినా త్వరగా తగ్గిపోతుందని తెలిపారు. మార్కెట్లకు వచ్చే ప్రతి ట్యాబ్లెట్ ఎన్నో సంవత్సరాల క్లినికల్ ట్రయల్స్ పరిశోధనల తర్వాత బయటకు వస్తాయి. ఎంతో ఓపిక సహనంతో ఈ మందుల తయారీలో పాల్గొనే ప్రతి ఒక్క ఫార్మసిస్టులకు నా శుభాకాంక్షలని తెలిపారు. ఈ కార్యక్రమానికి సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ వెంకటేశ్వరరావు, డ్రగ్స్ స్టోర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శారద, ఫార్మసిస్టుల కృష్ణమోహన్ శర్మ, నర్సప్ప సత్యప్రసాద్, శ్రీనివాస్ రాజేష్, రిటైర్డ్ ఫార్మసిస్ట్ నరసింహారావు, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నట్లు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ట్యాబ్లెట్స్ ఇప్పటికిప్పటిగా ఇచ్చే స్టేజ్ లేదు.
దాని నుంచి ఇప్పుడు బబ్లర్ ప్యాక్లో యాక్సెప్టెన్స్ చేయడం జరుగుతుంది. కొత్త కొత్త మందులు వస్తూ ఉంటాయి. ఇవన్నీ క్లినికల్ ట్రయల్స్ జరిగి మన దగ్గరికి పేషెంట్కి వస్తాయి. దీంట్లో ఫార్మసిస్టులు చాలా ప్రాధాన్యత వహిస్తారు. సో ఒక కొత్త మందు కనుక్కోవాలంటే ఒక గర్భిణీ స్త్రీ పిల్లలు డెలివరీ ఎంత కష్టపడతారో అదన్నా 9 నెలల్లో కష్టపడుతుంది. ఇది 10 ఏళ్ళు కావచ్చు, 15 ఏళ్ళు కావచ్చు. ఒక మందు బయటికి రావాలంటే ఇది చాలా కష్టమైన పిల్ల బయటికి రావాలంటే ఒక మందు. సో ఈ మందు బయటికి రావాలి అని అంటే ఎన్నో ట్రయల్స్ ఉంటాయి. ఫేజ్ 1 ట్రయల్, ఫేజ్ 2 ట్రయల్, ఫేజ్ 3 ట్రయల్ అని మనము ఒక ఫార్మస్యూటికల్ కంపెనీ 100 మందులు అనుకుంటే లాస్ట్కు మార్కెట్ లేదు, 1 మందే బయటకు వస్తుంది. కాబట్టి ఇది ఎంత చాలా ఖరీదైన ప్రాసెస్. మనం ఏమంటే మందులు అంటే మందుల షాపులు మందులు అమ్మే వాళ్ళనే చూస్తాము. అలా కాకుండా ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు, కొత్త మందులు కనిపెట్టడానికి ప్రయత్నం చేసేవాళ్ళు, ల్యాబ్లో పనిచేసే వాళ్ళు, దాన్ని బయటికి తీసుకొచ్చేవాళ్ళు, మార్కెటింగ్ చేసేవాళ్ళు, పేషెంట్ల దగ్గరికి తీసుకునేవాళ్ళు, మందులు ఇచ్చేవాళ్ళు, ఇది ఒక పెద్ద ఇండస్ట్రీ అన్నమాట. సో ఇంత పెద్ద ఇండస్ట్రీలో మీరందరూ కూడా భాగస్వాములు. మనందరికీ మెయిన్ గోల్ ఏమంటే పేషెంట్స్కు మంచి మందులు, నాణ్యమైన మందులు వాళ్ళకు సరఫరా చేసి ఎవరికైతే ఆ శరీర జర్జరీ ఉండే వ్యాధి చేస్తే కలయబడే ఔషధి జాహ్నవితో వైద్యో నారాయణో హరి అంటే వాళ్లకు మనం మంచి మందులు ఇవ్వడం ద్వారా వాళ్ళు కోలుకుంటూ నమ్మకంతో వాళ్ళని కోలుకుంటే మన యొక్క జన్మ సార్థకమైనట్లే. అటువంటి మంచి వృత్తిలో పనిచేస్తున్న మీరందరూ కూడా ఎంతో ఓపికతో ఈ వైద్య వృత్తి నిర్వహిస్తున్నారు. మన ఆసుపత్రిలో కూడా ఇది ఒక చిన్న టాస్క్ ఏం కాదు. ఇంతమంది మనకు 3,500 మంది రోగులు వస్తారు, 1,200 మంది ఇన్పేషెంట్స్ ఉన్నారు, ఐసీయూ ఉన్నాయి, లాబోరేటరీస్ ఉన్నాయి. శ్రీశైలం మహాక్షేత్రంలో శ్రీ బ్రహ్మరంభ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారికి ఆరుద్రా నక్షత్రం సందర్భంగా బంగారు రథంపై స్వామి అమ్మవారికి అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయంలో మల్లికార్జున స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ రాజగోపురం ముందు ఉన్న బంగారు రథం వద్దకు స్వామి అమ్మవార్లను తోడ్కొని వచ్చి బంగారు రథంపై యువ వేద్యరాజు దంపతులు, అర్చక స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బంగారు రథోత్సవంపై ఉన్న స్వామి అమ్మవార్లను భక్తులు భక్తి శ్రద్ధలతో దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి మాసంలో ఆరుద్రా నక్షత్రంలో రోజున స్వామి అమ్మవార్లకు స్వర్ణ రథోత్సవం ఆలయ మాడవీధులలో అధికారులు నిర్వహిస్తారు. అయితే వర్షం కారణంగా బంగారు రథోత్సవాన్ని మాడవీధులలో తాత్కాలికంగా నిలుపుదల చేశారు. ఆరుద్రా నక్షత్రం సందర్భంగా స్వామి అమ్మవార్లు బంగారు రథంపై ఉన్న ఉత్సవ మూర్తులను భక్తులు భక్తి శ్రద్ధలతో దర్శించుకుని కర్పూర నీరాజనాలు అర్పించారు. కార్యాలయ ప్రాంగణంలోని కార్యాలన్నీ శుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ఉన్న అన్ని కార్యాలయాలను కలెక్టర్ సందర్శించి శుభ్రతను పరిశీలించారు. ఇట్లా ఉన్న కార్యాలయాలన్నీ శుభ్రంగా ఉంచడంతో పాటు ప్రాంగణం అంతా శుభ్రంగా ఉంచే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఉన్న పార్కులను సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కర్నూలు మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. కలెక్టరేట్ ప్రాంగణంలో ఎక్కడైనా గుంతలు ఉన్నట్లయితే వాటిని చిప్స్తో కవర్ చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. తొలుత కలెక్టర్ కార్యాలయానికి సంబంధించిన రెవెన్యూ విభాగాలు, డిఆర్ఓ చాంబర్, డిపిఓ, ట్రెజరీ, సర్వే, కోఆపరేటివ్, వ్యవసాయ, డ్వామా, డిఆర్డిఏ, పశుసంవర్ధక శాఖ, విద్యాశాఖ తదితర కార్యాలయాలను పరిశీలిస్తూ కార్యాలయాలను మరింత శుభ్రంగా ఉంచుకోవాలని, ఎట్టి పరిస్థితులలోనూ క్యారిడర్లో చెత్తను వేయకూడదని, బాత్రూంలను శుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
కార్డర్లో చెత్తను వేయకుండా ప్రతి కార్డర్లో 2 నుండి 3 డస్ట్బిన్లు ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. చేనేత జౌళి శాఖ కార్యాలయం ముందు ఉన్న బురదను వెంటనే క్లీన్ చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారిని కలెక్టర్ ఆదేశించారు. టీ స్టాల్ను పరిశీలిస్తూ షాప్ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు. వాహనాల పార్కింగ్ క్రమబద్ధంగా ఉండేలా శాఖల వారీగా వాహనాల పార్కింగ్లకు స్థలాలను గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. ఏ శాఖ ఎక్కడ వాహనాలను పార్కింగ్ చేసుకోవాలి అని పార్కింగ్ ఏరియాలను నోటిఫై చేయాలని కలెక్టర్ డిఆర్ఓను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, అసిస్టెంట్ కలెక్టర్ చెల్లా కళ్యాణి, డిఆర్ఓ చిరంజీవి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. పరిశుభ్రంగా నేను అశుభ్రపరచను, వేరే వారిని అశుభ్రం చేయనివ్వను. మొట్టమొదటిగా నాతో ప్రారంభించి నా కుటుంబ కర్నూలు జిల్లా పెద్ద కడుమూరులో దారుణం చోటు చేసుకుంది. తండ్రిగా తల్లిలా లాలించి ప్రేమించి విద్యా బుద్ధులు నేర్పే గురువే కామంతో వాయు వరుసలు మార్చి సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తిస్తున్నాడు. ఎస్సీ కాలనీలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక ఆదర్శ పాఠశాల హెడ్ మాస్టర్ సుప్రసాద్ అభం శుభం తెలియని విద్యార్థులపై వికృత చేష్టలు చేస్తూ గత కొంతకాలంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. చిన్నారులకు సెల్ ఫోన్లో బ్లూ ఫిలిమ్స్ చూపిస్తూ శరీరంపై చేతులు ఎక్కడ పడితే అక్కడ నొక్కుతూ వికృత చేష్టలు చేస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. విద్యార్థులను వాష్రూంలోకి వెళితే హెడ్ మాస్టర్ కూడా బాత్రూంలోకి వెళ్ళి నిలుస్తూ ఉండేవాడు. నిత్యం భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విద్యార్థినులు రోధిస్తూ ఉన్నారు. విద్యార్థినుల బాత్రూమ్ డోర్ తొలగించి సెల్ ఫోన్లో చిత్రించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రధాన ఉపాధ్యాయులు ఆగడాలు అంతు లేకుండా పోయింది. రాజకీయ నాయకులు అండదండలతో రెచ్చిపోతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సైకోగా మారి విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ మానసిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. ఇంట్లో తల్లిదండ్రులకు చెబితే మీకు టీసీ ఇచ్చి బయటకు పంపిస్తానని బెదిరించాడని విద్యార్థినులు ఆరోపించారు. ఎవరికి చెప్పాలో తెలియక విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. మండల పరిషత్ ఆదర్శ పాఠశాలలో సుమారు 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు సుమారు 140 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. హెడ్ మాస్టర్ లైంగిక వేధింపులు తాళలేక టీసీలు తీసుకొని ప్రైవేట్ స్కూల్లో చేరేందుకు ప్రయత్నం చేస్తున్నారు. హెడ్ మాస్టర్ సుప్రసాద్ పెద్ద కొడుమూరులో దాదాపు 9 సంవత్సరాలుగా ఒకే చోట పనిచేస్తున్నారు. గతంలో దొడ్డిమేకల గ్రామంలో పనిచేస్తున్న సమయంలో కూడా విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వినిపించాయి. విద్యార్థినుల తల్లిదండ్రులు పిల్లలను స్కూల్కి పంపాలంటే భయపడుతున్నారు. కొద్ది రోజుల కిందట ఓ విద్యార్థి తల్లిదండ్రులు గొడవ పడితే టీసీ తీసుకొని వెళ్లారు. విద్యార్థుల తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు గోప్యంగా ఉంచి విచారణ చేస్తారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మీడియాకు తన భాగోతం బయటకు పొక్కిందని తెలిపి ప్రధాన ఉపాధ్యాయులు 10 రోజుల పాటు మెడికల్ లీవ్ పెట్టినట్లు సమాచారం. విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ప్రధాన ఉపాధ్యాయులను సస్పెండ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. మీరు అట్లా అంత బాధ ఉన్నప్పుడు చెప్పక రాదు ఇక్కడ చెప్తే కొడతాడని భయం భయం వేస్తుంది. అలా పిల్లలు చాలా మంచిగా చేస్తున్నారు సార్, చాలా ఎక్కువ ఆడే చేరుతున్నారు సార్. మరి ఇంకా ఎక్కడికి చేరట్లేదు సార్, డబ్బులు పోతున్నాయి. ఎట్లా ట్రాన్స్ఫర్ చేయండి సార్, పిల్లలు భవిష్యత్తు ఆడుతూనే ఉంది సార్. తొల్ల మీద పెట్టుకొని గిచ్చుతున్నాడు సార్, చిన్నలు అయితే గలీజ్ గలీజ్ చూపిస్తున్నాడు సార్.
నిజాయితీ పరులైన అధికారులు ఎంత పెరిగితే సమాజం అంతా బాగుంటుందని ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్ కర్నూలులో అన్నారు. యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ ఆధ్వర్యంలో విధి నిర్వహణలో నిజాయితీ పరులైన ప్రభుత్వ ఉద్యోగులను సన్మానించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న 11 మంది ఉద్యోగులను సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు చేతుల మీదుగా వారిని సన్మానించారు. నీతివంతమైన అధికారులను ఆదర్శంగా తీసుకొని మరికొందరు మారాలని ఆర్పి కోరారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని నిర్వాహకులను ఆయన కోరారు. సమాజం బాగుపడాలంటే నిజాయితీగా జీవించాలని, మార్పు మన నుంచే మొదలు కావాలని బక్కని నరసింహులు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ వ్యవస్థాపకులు రాజేందర్ పాల్గొన్నారు. సార్ అన్నట్లుగా 9 మందిలో అంటే 10 మందిలో ఒకరు మాత్రం నిజాయితీగా ఉంటే అందరూ పొడిచి పొడిచి నొక్క చెప్పే వాళ్ళే ఉన్నారు. వాస్తవం కూడా సార్ చెప్పారు, ఎమ్మెల్యే గారికి నాకు కూడా ఇప్పుడు ఉండాలి సరైన ఇల్లు లేదు, చెట్టు కింద ధైర్యం ఉంది. అయితే ఒకటి ఏంటంటే నిజాయితీగా పనిచేసినప్పుడు ఖచ్చితంగా అవకాశాలు మనం ఎదుర్కొంటూ వస్తాయి. ఇది పోతే చాలా నచ్చాయి నాకు. నిజంగా అంత మంచి పెంపకంలో పెరిగారు కాబట్టి మీరు ఒక ఆణిముత్యాలు. జనతా గ్యారేజ్ లో ఒక డైలాగ్ సన్మానం చేసి అప్పటి నుంచి నాకు ఒక పెద్ద బట పెట్టినట్టు అయింది. ఎందుకంటే గతంలో కొన్నిసార్లు ఇది మా రాజేంద్ర ఎప్పటి నుంచో మనం కర్నూలులో చేద్దాం సార్ ప్రోగ్రామ్ అనుకుంటున్నాం, యూత్ ఫర్ యాంటీ కరప్షన్ తరఫున అందరు గట్టిగా చెప్పండితో సార్ నిజాయితీ పనిచేసిన వాళ్ళని గుర్తిస్తూ అవార్డ్స్ ఇస్తున్నాం. అందులో భాగంగా ఫస్ట్ టైం హైదరాబాద్ నుంచి బయటకు వచ్చి కర్నూలు ఫస్ట్ టైం ఆంధ్రాలో కూడా మనం చేయాలి అనుకుంటున్నాను. ఉద్దేశంతో ఫస్ట్ టైం కర్నూలు వచ్చి కర్నూలులో 11 మందికి నిజాయితీ ఆఫీసర్స్ అంటే అంటే గవర్నమెంట్ ఉద్యోగులకు ఎంప్లాయీస్కి చేయడం జరిగింది, సన్మానించడం జరిగింది. ఇలాగే ఇంకా చాలా చోట్ల చేయాలని ఉంటుంది. ఎక్కువ మంది రావాలి, ఎక్కువ మంది నిజాయితీ అధికారులు కనిపించాలి అని ఇదైతే ఉంది మాకు. బట్ వేడతో లెక్క పెట్టేలాగా వస్తున్నారు. బట్ స్టిల్ వీళ్ళని చూసి చాలామంది ఇన్స్పైర్ అవ్వాలి, చాలామంది రాబోయే తరం వీళ్ళని ఆదర్శంగా తీసుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్న ఈ కార్యక్రమానికి అందరూ ముఖ్యంగా మీడియా కూడా కోఆపరేట్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇది చాలా మంచి నిజాయితీ గల ఆఫీసర్స్ ఎంత అంటే ఉద్యోగులు ఎంతమంది పెరిగితే ఈ సొసైటీ అంత బాగుపడుతుంది అని నమ్మే వ్యక్తిగా నేను కోరుకుంటాను. కాబట్టి ఈ సొసైటీ కోసం క్లీన్ చేసే వాళ్ళని వ్యక్తిగా నేను ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. నేను యాక్చువల్లీ యూత్ ఫర్ యాంటీ కరప్షన్ మా ఫౌండర్ అండ్ అంత కర్త కర్మ క్రియ అంత రాజేంద్ర పల్నాడు రాజేంద్ర తను అంటే తన బ్రెయిన్ చైన్తో ఈరోజు చాలా పెద్ద సంస్థగా ఎదిగింది. దీనికి అడ్వైజర్స్గా పెద్ద పెద్ద వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళు భాగంగా సినిమా ఇండస్ట్రీ నుంచి నేను రాజేంద్ర గారి ఆధ్వర్యంలో గతంలో తెలంగాణ రాష్ట్రంలో గతంలో సుమారు 6 మంది నిజాయితీ పరులైనటువంటి ఎమ్మెల్యేలకు సత్కారం చేయడం జరిగింది. ఆ తర్వాత మరి అవినీతిలో మునగనటువంటి అంటే నిజాయితీ పరులైనటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సత్కారం చేయడం జరిగింది. ఇప్పుడు కర్నూలు జిల్లాలో ఈరోజు ఆ కార్యక్రమం ప్రవేశపెట్టారు. అందుకు దానికి కూడా మనం ముఖ్య అతిథిగా వెళ్ళిస్తే నేను కూడా రావడం జరిగింది. అందుకొరకు ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా నేను మంచివాణ్ణి, ఇతరులు మంచోళ్ళు గారు, నేను ఒక్కడనే గొప్పవాణ్ణి అనే ఫీలింగ్ వచ్చింది ఈ రోజులలో. కాబట్టి అవినీతి నిర్మూలన జరగాలంటే రూట్ లెవెల్ అంటే ప్రతి వ్యక్తి కూడా దానికి కట్టుబడి ఉండాలి. పైసలు ఇచ్చేవాడు కూడా జాగ్రత్తగా ఇవ్వకుండా ఉండాలి, తీసుకునేవాడికి ఆటోమేటిక్ అతను మార్పు వస్తుంది. అందుకే మనం అందరం కూడా అవినీతి అవినీతి అని చెప్పేదానికంటే మొదలు పరివర్తన వచ్చే ప్రయత్నం జరగాలి. ఇలా 11 మందిని ఈరోజు సత్కరించింది. ఒకవేళ ఇదేమవుతుందంటే రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతటా వ్యాపిస్తుంది, ఓహో వీళ్ళు 11 మంది నిజాయితీ పరులైనందుకు
మరి బహిరంగ సభలో వాళ్ళను సత్కరించారు, అవార్డు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.